నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అమావాస్యకు మౌని అమావాస్యకు తేడా ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పుష్యమాసంలో వచ్చే అమావాస్యను మౌని అమావాస్యగా జరుపుకుంటారు. సాధారణంగా ఇది జనవరి లేదా ఫిబ్రవరి నెలల్లో వస్తుంది. మౌని అమావాస్యను చాలా పవిత్రమైన పర్వదినంగా భావిస్తారు. దీన్ని గోదావరి ప్రాంతవాసులు చొల్లంగ అమావాస్యగా పిలుస్తారు. పవిత్ర గోదావరి నదుల్లోనూ సాగర సంగమ ప్రదేశాల్లో పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. స్నానం యొక్క పవిత్రత రెండు లేదా ఎక్కువ నదులు కలిసే చోట చేస్తే పెరుగుతుంది. మరో ముఖ్య విషయం, మౌని అమావాస్య సాధారణంగా కొత్త సంవత్సరపు మొదటి అమావాస్యగా, మహాశివరాత్రి ముందు ఆఖరి అమావాస్యగా వస్తుంది. మౌని అమావాస్య విశిష్టత, ప్రాముఖ్యత ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మౌని అమావాస్యను మౌనంగా ఉండే అమావాస్య అంటారు. ఈ రోజున సాధువులు మౌనాన్ని పాటిస్తారు. దీన్ని జ్ఞానాన్ని నిద్రలేపే చర్యగా భావించి దానికోసం మాటలు అవసరం లేదని భావిస్తారు. ఏం చెప్పాల్సిన అవసరంగాని చెప్పగలిగేందుకు కూడా ఏమీ ఉండదని నమ్ముతారు. గంగానది నీరు మౌని అమావాస్య నాడు అమృతంగా మారుతుందని నమ్ముతారు. దీనివల్ల ఆ రోజు స్నానం చేయడానికి గంగానది ముఖ్యమైన నదిగా భావిస్తారు. గంగానదిలో స్నానం చేయడానికి కూడా మౌని అమావాస్య మేటి రోజు. కొంతమంది భక్తులు మాఘమాసం మొత్తం గంగానదిలో స్నానం చేయాలని వ్రతం చేపడతారు. వారు పుష్య పౌర్ణమి రోజు మొదలుపెట్టి మాఘ పౌర్ణమి నాడు వ్రతాన్ని పూర్తి చేస్తారు. ఈ రోజున ఎంత ముఖ్యమైందంటే, ప్రతి ఏటా సుమారు 5 కోట్ల కన్నా ఎక్కువ మంది భక్తులు అలహాబాద్ సంగం ఘాట్ల దగ్గర చేరి పవిత్ర స్నానమాచరిస్తారు. మౌని అమావాస్య రోజును మాఘ అమావాస్య అని కూడా అంటారు. ఈ రోజున తిరువళ్లూరులోని వీరరాఘవస్వామి వారిని దర్శిస్తే దీర్ఘకాలిక రోగాలతో పాటు మొండి రోగాలతో బాధపడేవారు ఎలాంటి రోగమైనా తగ్గుతుందని నమ్ముతారు. దీక్షగా వెండి కడియం ధరించి దాన్ని స్వామివారికి సమర్పిస్తారు. ఆ స్వామి శయనమూర్తిగా దర్శనమిస్తూ ఉంటారు. ఆరోగ్యాన్ని ప్రసాదించే స్వామిగా ఆయన తలభాగం చెంతని మందులతో నిండిన పెట్టెను కూడా మనం చూడొచ్చు. ఇది తిరుపతికి దగ్గరలో ఉంది. అలాగే మౌని అమావాస్య ఉత్తర భారతం వాళ్లు పాటించే క్యాలెండర్లో మాఘమాసంలోనే వస్తుంది. మౌని అమావాస్య ఆధ్యాత్మిక విశిష్టత గురించి వివరంగా చెప్పాలంటే, మౌని అమావాస్య పదాల్లో ఉన్న ఆధ్యాత్మిక తత్వం చాలా గొప్పది. మౌని అమావాస్య పదాల్ని మౌని అమా వాస్యగా విడగొట్టొచ్చు. మౌనికి అనువాదం మాట్లాడకుండా మౌనంగా ఉండటం. అమా అంటే చీకటి, వస్య అంటే కామం. అమావాస్యకు మరో అర్థం కలిసి వెతకడం. దీన్ని అర్థం పగటిపూట మౌనంగా ఉండి చీకటిని కామాన్ని తొలగించుకోవాలని. చంద్రగ్రహం మన మనస్సుల్ని నియంత్రించే గ్రహం. మౌని అమావాస్య నాడు చంద్రుడు ఉండడు. ఈ రోజున మాట్లాడే మాటలు లేదా నిర్ణయాలు మంచి ఫలితాలను ఇవ్వవు. భగవాన్ శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినట్లు, మన మనస్సే మనకు గొప్ప స్నేహితుడు. అందుకని దాన్ని సరిగ్గా శిక్షణనిస్తే నియంత్రణలో ఉంటుంది. దానికి మీ మీద నియంత్రణనిస్తే అదే గొప్ప శత్రువుగా మారొచ్చు. శరీరాన్ని, మనస్సును, ఆత్మను శుద్ధి చేసుకునే పవిత్ర నదుల్లో స్నానం మౌనంగా ఉండే సంప్రదాయానికి కూడా కారణం ఇదే కావచ్చు. సంప్రదాయబద్ధంగా మౌని అమావాస్యను ఎలా జరుపుకోవాలో పరిశీలిద్దాం. సాంప్రదాయంగా భక్తులు మౌని అమావాస్య రోజున ఉపవాసం ఉంటారు, మౌన వ్రతం చేస్తారు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా జాగ్రత్త పడతారు. గంగానదిలో స్నానం కూడా తప్పనిసరిగా భావిస్తారు. సాంప్రదాయకంగా మౌని అమావాస్యను జరుపుకోలేకపోతే మీరు అదే ఫలితం కోసం కింది ఆచారాల్ని కూడా పాటించవచ్చు. గంగానదిలో స్నానం చేయలేకపోతే మీ ఇంట్లో గంగానది నీళ్లు కొంచెం ఉన్నట్లయితే అందులో కొన్ని చుక్కల్ని స్నానం చేసే నీళ్లకు జత చేయండి. మీరు స్నానం చేసే ముందు ఈ మంత్రాన్ని చదువుకోండి. గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు. ఈ మంత్రం భారత ఉపఖండంలో అన్ని పవిత్ర నదుల ఆశీర్వాదాన్ని, తమ అంశల్ని మీ స్నానం చేసే నీటిలో చేరేలా చేస్తుంది. అలాగే ఈ రోజున పితృపూజ చేయడానికి కూడా చాలా పవిత్రమైన దినంగా శాస్త్రాల్లో చెప్పబడుతోంది. పితృపూజ చేయడానికి మౌని అమావాస్య చాలా మంచి రోజు. ఈ సందర్భంలో మీ పూర్వీకుల్ని గుర్తు చేసుకుని వారి జ్ఞాపకాల్ని గౌరవిస్తూ వారి ఆశీస్సులు కూడా కోరొచ్చు. ఈ రోజున చేసే ధ్యానం ఎంతో పవిత్రమైంది. తప్పనిసరిగా అంతా ధ్యానం చేసి మంత్రాల ఉచ్చారణలు, ఆధ్యాత్మిక సంగీతం కూడా వినటం చాలా మంచిది. మనల్ని శాంతపరిచి మనస్సును నియంత్రించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. అలాగే రుద్రాక్షలు ఈ అమావాస్య రోజున ధరించడంలో ఓ ప్రత్యేకత ఉంది. చంద్రునితో సంబంధం ఉన్నందున
రుద్రాక్షమాలను ధరించొచ్చు. కాకపోతే రుద్రాక్షలు ద్విముఖి లేదా 16 ముఖాలు అయి ఉండాలి. ఇలా వేసుకున్న వారికి ఆందోళన తగ్గి ప్రశాంతత చేకూరుతుంది. రాళ్లలో మూన్ స్టోన్ ధరించడం కూడా చాలా మంచిది. ధరించే వారికి సత్ఫలితాలు కలుగుతాయి. మూన్ స్టోన్ను మనస్సుకు సానుకూలత ఏర్పడటానికి వాడొచ్చు. ఈ రోజున మూగ జీవాలైన జంతువులకు ఆహారం పెట్టడం చాలా మంచిని చేకూరుస్తుంది. కుక్కలు, ఆవులు, కాకుల వంటి జంతువులకు ఈ రోజున ఆహారం పెట్టడం పవిత్రంగా భావిస్తారు. జాతకంలో సకల దోషాలు తొలగిపోవాలనుకునేవాళ్లు, జీవితంలో ఎన్నో కష్ట నష్టాల పాలయ్యేవారు శనీశ్వరుని అనుగ్రహం కోసం మౌని అమావాస్య రోజున శనీశ్వరుని పూజించడం చాలా మంచిది. ప్రజలు నువ్వులు లేదా నువ్వుల నూనెతో ఈ రోజున శనీశ్వరునికి అభిషేకం చేస్తారు. మౌని అమావాస్య రోజు చేసే దానాలు ఉత్తమ ఫలితాలను అందిస్తాయి. ఈ రోజున కొంత డబ్బును పేదలకు లేదా అవసరమయ్యే వారికి దానం చెయ్యండి. జీవనానికి అవసరమైన వస్తువులు లేదా ఆహారం, బట్టలు ఇవ్వచ్చు. ఇలాంటి మంచి పనులు ఈ రోజున చేస్తే చాలా చాలా మంచిదని చెప్తారు. నిజానికి దానం ఇవ్వడానికి ఏ రోజైనా మంచిదే. మంచి మనసున్నవారు నిత్యం వారికి తోచిన తృణమో పణమో సమర్పిస్తూ ఉంటారు. అలా చేసేవారు ఎప్పటికీ పుణ్యాత్ములే. అలాంటి వారికి పుణ్యదినాల్లో పని లేదు. చాలామంది పుణ్యదినాల్లో మాత్రమే దానాలు పూజలు చేస్తూ ఉంటారు. అలాంటి వారి కోసం పెద్దలు ఇలాంటి పర్వదినాల్లో ఇలాంటి మంచి పనులు చేయాలి అనేటువంటి సంప్రదాయం పెట్టారు. మన ఋషులు అలా చెప్పి ఉంటారు అని కూడా భావిస్తూ ఉంటారు.